हाई फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू मै चैनल फ्रेंड्स राष्ट्र चरित्र तोलिसारी ओक संचलन सर्वे अयिते चेशारु मुख्यंगा एपी तेलंगाणालकु संबंधी सर्वे अयिते गनुक चेयडं जरिगिंदी वाळ्ळु षाकिंग विवरालु अयिते गनुक చెప్పడం జరిగింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వారి నుంచి వచ్చే ఎలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే దేశం మొత్తం మీద ఏపీ తెలంగాణలోనే అధికంగా ఖర్చులు అయితే అవుతున్నాయి. అంటే ముఖ్యంగా ఇంటి ఖర్చులు అయితే కనుక తడిసి మోపిడవుతున్నాయి. అది కూడా దేశం మొత్తం మీద ఏపీ తెలంగాణలోనే అధికం అని చెప్పేసి ఒక సర్వేలో అయితే తెలియదు. ఇంకా చెప్పాలంటే ఆగస్ట్ నెలలో తలకు మించి భారమైన ఇంటి ఖర్చులు అని చెప్పేసి యాక్సెస్ మై ఇండియా కన్జ్యూమర్ సర్వే అయితే కనుక వెల్లడించింది. వివరాలు చూస్తే కరోనా రాకముందు జీవితం వేరు, వచ్చాక వేరు అన్నంత పరిస్థితి మారిపోయింది. కోవిడ్ తగ్గాక అన్ని రకాల ఖర్చులు భారంగా పెరిగిపోయాయి. అయితే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన ప్రభావం ఒకవైపు అయితే అకాల వర్షాలు అలాగే ఇతరత్ర కారణాలు ఏదైనా సరే మరోవైపు వెలిసి ఇంటి ఖర్చులు మాత్రం ప్రస్తుతం తడిచి మోపిడవుతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలకి ఖర్చులు భరించలేనంతగా మారాయి. ప్రతి నెలా పెరుగుతున్న ఇంటి ఖర్చులు ఆగస్టు నెలలో మరింతగా పెరిగాయని యాక్సెస్ మై ఇండియా కన్జ్యూమర్ సెంటిమెంట్ ఇండెక్స్ సర్వేలో అయితే కనుక వెల్లడించింది. గత 5 నెలల ఇంటి ఖర్చులతో పోల్చి చూస్తే ఆగస్టు నెలలో మరింత ఎక్కువగా ఉన్నాయని ఈ సర్వే తెలిపింది. దేశం మొత్తం మీద 58% కుటుంబాలు ఆగస్టు నెలలో ఇంటి ఖర్చులు పెరిగాయని చెప్పారు. అంతకుముందు 2 నెలలతో పోలిస్తే ఆగస్టులో ఇంటి ఖర్చు శాతం 2% పెరిగిందట. ఇక దేశం మొత్తం మీద దక్షిణాదిలో ముఖ్యంగా ఏపీ తెలంగాణలో ఇంటి ఖర్చులు మరింత ఎక్కువగా ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్లో 71% కుటుంబాలు ఇంటి ఖర్చు పెరిగిందని వాపోగా తెలంగాణలో 67% కుటుంబాలు ఇదే మాట చెప్పాయని ఆ సంస్థ పేర్కొంది. పొరుగున ఉన్న కర్ణాటకలో 65% ఫ్యామిలీలు ఇంటి ఖర్చులు పెరిగాయని అయితే చెప్పారు. ఓవరాల్గా జాతీయ స్థాయితో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లోని ఖర్చుల భారం ఎక్కువగా ఉండడం అయితే గమనార్హం అని చెప్తున్నారు. ఒక్క నిత్యావసరాల వాటమే కాదు, కుటుంబాలకు ఇతరత్ర ఖర్చులు సైతం ఆగస్టు నెలలో పెరిగాయి. ఏసీ, కారు, ఫ్రిడ్జ్ లాంటి వస్తువుల కోసం ఆగస్టు నెలలో 6% అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు.